శుభం వియాదు. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు, భూమికి సంబంధించిన ఏ పనులు మొదలుపెట్టినా సక్సెస్ఫుల్ అవుతారు. స్థలాన్ని ఎంతో కాలంగా అమ్మలేక ఇబ్బంది పడుతున్న భూమికి సంబంధించిన ఏమైనా వ్యవహారాలు ఉంటే అమ్మాలను ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఈ 15 రోజుల్లో కొంత మార్గం కనబడుతుంది. స్థలానికి సంబంధించిన కొండి, కన్స్ట్రక్షన్ సంబంధించిన కొండి, ప్లాటు, ఒక ఫ్లాట్ మనం అమ్మాలి, మనం కొత్త ఫ్లాట్ కొనుక్కోవాలి, బ్యాంకు ద్వారా లోన్లు సంపాదించుకోవాలి అనే ప్రక్రియలోనే చక్కటి ఫలితాలు రావడము, అనుకోకుండా చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవడానికి సింహరాశికి బాగా కనిపిస్తుంది. చదువుకునే విద్యార్థులకు మాత్రం మంచి మార్కులు రావడం, సక్సెస్ఫుల్ అవడానికి సంపూర్ణ బలం కనిపిస్తుంది. ఇక్కడ ఈ రాశిలో ఉండే అర్ధాష్టమి శని యొక్క ప్రభావం తగ్గి ఇప్పుడే శని బయటికి పంచంలోకి వెళ్ళాడు కాబట్టి పిల్లల కోసం చేసే ప్రయత్నాలు, మంచి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో, వివాహ ప్రయత్నాలు అనుకోండి, చదువు చేసే ప్రయత్నాలు అనుకోండి, ఉద్యోగ ప్రయత్నాలు చేయించడం కానీ, రికమెండేషన్ చేసి ఏదైనా చేయాలనుకుంటే పిల్లలకి, అందులో సఫలీకృత అవ్వడానికి 15 రోజులు బాగా దోహదం చేస్తుంది. అదేవిధంగా సింహరాశి వారికి అందులో ప్రత్యేకంగా మనం చూసుకుంటున్నప్పుడు, ఈ యొక్క ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కొంత నష్టంగా కనబడినప్పటికీ, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న వాళ్ళకి చక్కటి ప్రమోషన్స్ రావడము, ఇంక్రిమెంట్స్ రావడం, ఇవన్నీ జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. భూమికి సంబంధించిన వ్యాపారంతో పాటు నీళ్ళకు సంబంధించిన వ్యాపారాలు, సీ ఫుడ్కి సంబంధించిన వ్యాపారాలు, పవర్ ప్లాంటు, సోలార్ సిస్టమ్స్కి సంబంధించిన వ్యాపారం, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్కి సంబంధించిన వ్యాపారం చేసేవారికి, సాఫ్ట్వేర్ కంపెనీ వ్యాపారం చేసి హార్డ్వేర్ కంపెనీ వ్యాపారాలు చేసేవాళ్ళకి, మెకానిజం సంబంధించిన ఏ వ్యాపారం చేసిన వాళ్ళకి అయినప్పటికీ కూడా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అన్నీ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. అందులో కూడా ఒక సక్సెస్ఫుల్ కనబడే అవకాశం సంపూర్ణంగా ఉంది. ఎటు వచ్చి వీళ్ళు చేసుకోవాల్సిన మంత్ర సాధన అనే విషయానికి వచ్చినప్పుడు మాత్రం, గురువు సంబంధించిన మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే కొంత యోగం కనబడే అవకాశం కనబడుతుంది. గురు మంత్రం అనుసరికి అటు దక్షిణామూర్తి కానీ, మేధా దక్షిణామూర్తి కానీ, దత్తాత్రేయుల వారు కానీ, సాయినాథుడు కానీ, గణపతి కానీ, శివుడు కానీ, ఎవరిని మీరు గురువుగా భావిస్తే ఆ గురువు యొక్క మూలమంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా అందులో ఒక సత్ఫలితం రావడం, సక్సెస్ రేట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలు ఆరంభించి చేయాలనుకున్న వాళ్ళకు, షార్ట్ టర్మ్ ఫిలిమ్స్ తీసేవాళ్ళకి, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళకి మాత్రం చక్కటి లాభదాయకంగా ఉండే అవకాశం బాగా కనిపిస్తుందని చెప్పగలుగుతాం. ఏదైనా మంత్రమే శరణ్యం అని అనుకుంటూ గురుమంత్ర సాధన చేసేవాళ్ళకి మాత్రం ఎప్పుడూ పెండింగ్లో ఉన్న భూమికి సంబంధించిన వ్యవహారాలు కూడా బయటపడి యోగ మార్గంలో తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.